ఒక సగటు విశ్వాసికి ప్రార్థన జీవితం, ఒక భక్తుడు అన్నాడు అది ఊపిరి లాంటిది అన్నాడు. శ్వాస నిశ్వాసాలు జీవించడానికి ఎంత అవసరమో మనిషి జీవితానికి కూడా ప్రార్థన అంత అవసరం. మీరు బాగా వినండి, దేవుడట మనం లోకంతో కలిసిపోతున్నవడానికి మొట్టమొదటిగా ఆయన కొలిసే కొలబద్ది ఏంటంటే ప్రార్థన సమయాన్ని కొలుస్తాడట. ఎట్లా కొలుస్తాడని మీరు అనుకోవచ్చు. మీరు లోకంలో తిరగకపోవచ్చు, మీరు సినిమాలకు వెళ్ళకపోవచ్చు, బాగా గుర్తుంచుకోండి, మీరు చెడ్డ స్నేహాలు చేయకపోవచ్చు, కానీ మీరు లోకంతో కలిసే సమయాలు చాలా ఉంటాయంటాడట దేవుడు. ఎట్లా తండ్రి అని అడిగితే నువ్వు నాకు ప్రార్థన ఎంత టైం చేస్తున్నావు అని అడుగుతాడు, దాని పక్కనే నువ్వు మొబైల్ ఎంత టైం చూసావు అడుగుతాడు. నువ్వు గంట మొబైల్ మాట్లాడుతున్నావు, గంట మొబైల్ చూస్తున్నావు, ఏ రోజైనా గంట నాతో నువ్వు మాట్లాడావా అని అడుగుతాడు. ఆన్సర్ ఉందా మన దగ్గర? 2 నిమిషాలకు మించి ఉండదు మన ప్రార్థన. 2 నిమిషాలు దాటితే గంట అయిపోయిందని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. 1-3 నిమిషాలు పొరపాటు అయిందంటే చాలా టైం దేవునికి ప్రార్థన చేసేసానని ఏదో పరిశుద్ధత దిగిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. నన్ను అడిగితే ప్రార్థనా జీవితం చాలా తక్కువ అందుకుంటుంది. మీ జీవితాలు ఉజ్జీవింపబడకపోవడానికి కారణం ఏంటో చెప్పినా ప్రార్థన లేకపోవడం. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మన ఫేస్బుక్కి ఇచ్చే టైం ప్రార్థనకి ఇవ్వం, వాట్సాప్కి ఇచ్చే టైం ప్రార్థనకి ఇవ్వం. ఇంకా విచిత్రం ఏంటో చెప్పినా గంటల ప్రసంగాలకి టైం ఇస్తావేమో కానీ కనీసం గంట ప్రార్థనకి మాత్రం టైం ఇవ్వు. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ కాకపోతే ఆయన కొండ మీద ప్రసంగంలో దీని గురించి లేవనెత్తి మాట్లాడవలసిన అవసరం వస్తుంది. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు వారి దృష్టికోణంలో ఎంతో అవసరం కనుక ఈ ప్రార్థన గురించి నొక్కి నొక్కి చెబుతున్నాడు ఆయన. అది ఈరోజు మనం ధ్యానించాలి. కానీ విచిత్రం ఏంటంటే ప్రార్థనలో ఈరోజు ప్రసంగాలు ఎక్కువైపోయాయి. చాలామంది ప్రార్థన చేయమన్నాం అనుకోండి, ప్రార్థనలో ప్రసంగం చేసి రెఫరెన్స్ కోట్ చేస్తుంటారన్నమాట. పలానా వాక్యంలో, పలానా అధ్యాయంలో ఏదో దేవుడు ఏదో మర్చిపోయినట్టు. నువ్వు ఇలా అన్నావు, జ్ఞాపకం ఉందా ప్రభువా, నువ్వు అన్నా కనుక ఇస్తావు అంటే దేవుడు ఎలా ఉందంటే అది ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉంది. ప్రార్థన ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన ప్రసంగంలో. నువ్వు మాట్లాడుతున్నది దేవుని తన సంగతి మొట్టమొదట విశ్వాసి గుర్తించుకోవాలి. ఈ ప్రార్థన సందర్భం చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్. కాకపోతే దీని సిద్ధాంతాల్లోనికి ఇచ్చేశారు, కాకపోతే దీని సిద్ధాంతాల్లోనికి ఇరికించేసి ఇది ఇప్పుడు చేయకూడదన్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వారు ప్రార్థన జీవితం లేని వారు. ప్రార్థనలో విశ్వాసం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో ఎక్కువగా ఆత్మీయ సంగతులు ఎక్కువ ఉండాలట, భౌతికమైన సంగతులు తక్కువ ఉండాలట. కానీ ఈరోజు కోట్ చేయండి, ఇదే కొలబద్దని మీరు అలా పట్టుకెళ్ళండి, ప్రార్థనలో ఏవి ఎక్కువ ఉంటాయి, ఏవి తక్కువ ఉంటాయి? ఆత్మీయ సంగతులు తక్కువ ఉంటాయి, భౌతిక సంగతులు ఎక్కువ ఉంటాయి. దేవుణ్ణి పోస్ట్ మ్యాన్ చేస్తామా? ప్రభువా, సామర్కట్లో మా సహోదరు ఉంది, ఆవిడ జ్ఞాపకం చేసుకో. అటు నుంచి అటు నువ్వు అలా కాకినాడు వెళ్తే మా అబ్బాయి అక్కడ హాస్టల్లో చదువుకుంటున్నాడు, వాడిని కూడా జ్ఞాపకం చేసుకోదేవా. అటు నుంచి అటు నువ్వు అలాగా ఆ లైన్కి ఇది అచ్యుతాపురం నుంచి అలా మీరు బయటకు వెళ్తే అలా ఒప్పాడ అలా తగిలితే అక్కడ కూడా మా వృద్ధులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. అంటే దేవుణ్ణి ఏం చేశాను తెలుసా? పోస్ట్ మ్యాన్ చేసుకో. మరి ఎక్కువ దేని గురించి మాట్లాడాలంటే ఆత్మీయ విషయాల గురించి మాట్లాడాలి. దేని గురించి తక్కువ మాట్లాడాలంటే మాట్లాడకపోయినా పర్లేదు, భౌతిక విషయాలు తక్కువ మాట్లాడాలి. ఈరోజు ఎక్కడున్న ఇలాంటి ప్రార్థనలు? నన్ను అడిగితే ప్రార్థన చేయడం కూడా మనకి రాదు. ఒకరికి ప్రార్థన ఇచ్చి ఆడు చేసే ప్రార్థన బట్టి కొలవచ్చట వీడి భక్తి స్థాయి ఏంటో. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తికి ప్రార్థన ఇచ్చి వీడికి ఆత్మీయ స్థితి ఏ రేంజ్లో ఉందో చూడొచ్చట ప్రార్థన ఇచ్చి. అందుకే ఎవరైనా కొత్త వారు ఉన్నారనుకుంటే ప్రార్థన ఇవ్వండి, తెలిసిపోతుంది. ఒకడు ప్రసంగాన్ని బట్టి కొలవచ్చు వాడు ఆత్మీయ జీవితం ఎంతో, ఒక వ్యక్తి ప్రార్థన బట్టి కొలవచ్చు వాడు ఆత్మీయ జీవితం ఎంత లోతైన.